నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ తిరుకంటి శంకరయ్య, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నిన్న తనపై మా తల్లి మరి కొడుకుపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అన్యాయమని, తాము ఎవరిని ఏమి అనలేదని, తాము దళిత పక్షపాతిక ఉంటున్న విషయం అందరికీ తెలుసని అన్నారు. కోరుట్ల నియోజకవర్గ దళిత అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నా. నేను 100% దళితుల పక్షపాతిని. వాళ్ళతోటే కలిసి ఉంటా, వీళ్ళందరూ నాతోటి, మేమందరం కలిసి ఎలక్షన్లు నిలబడ్డాం, గెలిచినాం, అందరితోటి కలిసి ఉంటా, వాళ్ళ ఇళ్ళలో ఉంటా, పోతా చేస్తా, చాలా మర్యాదగా ఉంటా. ఎవరైతే ఇప్పుడు నా మీద కేసులు పెట్టి ఏదో ఎత్తుండో, ఈ రంజిత్తు మల్లేశమ్మ ఇద్దరు తండ్రి కొడుకులు ఊళ్ళే గొడవ పెట్టుకున్న వాళ్ళు లేరు. మీరు ఊళ్ళో కట్టి దయచేసి మీరు ఎంక్వైర్ చేయండి. ఊళ్ళో ప్రతి కుటుంబంతో ప్రతి ఒక్కళ్ళని తిట్టుడే తాయి వాళ్ళ తండ్రి. ఈ రంజిత్ అనే వ్యక్తి పైసలు వసూలు చేయడం, ఈ స్కూల్లో ఒక స్కూలు పంచాయతీలో సెటిల్మెంట్ చేయడం, ఇంకొకడ సెటిల్మెంట్ చేయడం, పోలీసులకు సాల్వాలు కప్పి పోలీసులు ఎస్సీ అయిన వాడు ఎస్ఐ అవ్వడం చెప్పుకోవడం, అలాగే పెద్దాపూర్లో మొన్న ఫంక్షన్ హాల్ కడితే 6 గంటలు ముందలపై ట్రాక్టర్ నడిస్తే దానికి దాదాపు 6,000 రూపాయలు అవుతాయి. 28,000 రూపాయలు ఇస్తారా? ఇవ్వండి, లేకపోతే లేదు, ఇవ్వకపోతే మీ సంఘ జీతం అని చెప్పి అక్కడ మాజీ చైర్మన్ నా దగ్గరకు వచ్చి మామయ్యలు ఎక్కువ అడుగుతున్నా అని చెప్పి పిలిపించి మాట్లాడితే అక్కడ గొడవ పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను పోయిండు. ఆయన పోయి ఎస్సీ ఎస్టీ కేసు ఆడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేడం వచ్చి ఎంక్వైర్ చేస్తే మల్లన్న టెంపుల్ ముంగాడికి వచ్చి అలా నానా బూతులు ఒక్క మాట కూడా చెప్పుకోలేని మాటలు, ఇప్పుడు కాదు గత రెండు సంవత్సరాల నుంచి తిడుతూనే ఉన్నాడు. ఒక భూమి ఇచ్చి ఉంది, ఆ భూమి కాడ కూడా 4 గదాల భూమి అడిగింది, ఆ భూమి కూడా ఇచ్చిన ఇద్దరు కాగితాలు రాసుకున్నాం, కాగితాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనరాని మాటలు, మేము ఇది రెండు పెట్టుకుంటే ఇజ్జలు పోతుందని చెప్పి చాలా ఓపికగా ఉన్నప్పటికీ మేము ఏం అనకుండా ఇంటికి కొట్టినని చెప్పి ఇలా కేసులు పెట్టారు. అవన్నీ తప్పుడు కేసులు. దయచేసి మీరు అలా దళిత సంఘాలు అలా సపోర్ట్ చేస్తే మీకున్న రెస్పెక్ట్ పోతుంది. దయచేసి మీరు అందరూ ఆలోచించాలా. నేను అన్యాయం చేసినట్టయితే, నేను ఎవరిలా కూడా అన్యాయం చేసేది ఉన్నా, నా క్యారెక్టరు మా ఊళ్ళో ఖచ్చితంగా తెలుసుకోండి, బయట కూడా తెలుసుకోండి, వాళ్ళ క్యారెక్టర్ తెలుసుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లుంటారో తెలుసుకోండి. వాళ్ళకు మిషన్ భైరతల ఉద్యోగం ఇప్పించిందని నేను ఇంకా చాలా సార్లు అనేక సహాయాలు కూడా చేసిన. కడప జిల్లా మోదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో వెలసిన శ్రీ మరకతి సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నరసింహస్వామి అధ్యక్షతన అమ్మవారికి గణపతి పూజ, పుణ్యవాచకము, పంచామృత అభిషేకాలు, మహామంగళహారతులు వంటి కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Thank you.
నారాయణ స్థిత ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందని, తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ రేంజ్ డిఐజీ విశాల్ గున్ని తెలిపారు. కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని కూడా మనం ప్రతి ఒక్క ఆఫీసర్స్కి చెప్పడం జరుగుతుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ టేక్ ఇట్ అదర్ వితౌట్ ఎనీ ఇష్యూస్. వైలెన్స్ ఫ్రీ పోల్ జరుపుకోవడము, వీ విల్ వర్క్ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్. పారదర్శకంగా ఉండాలి, సజావుగా జరగాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. దీస్ ఆర్ ద 3 మెయిన్ ఫోకస్ ఏరియాస్. అదేవిధంగా ముఖ్య పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా నేను మర్చిపోయింది, సోషల్ మీడియాలో కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేస్తుంది, దాని మీద కూడా మనము దృష్టి పెట్టడం జరిగింది. ఆనరబుల్ డీజీపీ సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ వైలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ. ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద ఎక్కారు, అది కూడా రివ్యూ చేశాను. ఇప్పుడు వీఆర్ హ్యాపీ దట్ యునో దే హావ్ టేకన్ సఫిషియంట్ కేర్ అండ్ ప్రికాషన్స్. బైండ్ ఓవర్ చేయడము, ఓల్డ్ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అంటే అఫెండర్స్ మీద దృష్టి పెట్టడము, ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్. ఇంకా నెక్స్ట్ 15-20 డేస్లో కూడా మనం చాలా అలర్ట్గా ఉంటాము. మరొకసారి ఇంకా ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ లోని పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు, చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కా సుమన్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, అందరూ కూడా ఈశ్వరన్న మనందరూ కూడా చెప్తా ఉన్నారు, నేను కూడా చెప్తా ఉన్నా. ఎవరికి ఇబ్బంది వచ్చినా డెఫినెట్గా అందరం అండగా ఉంటాం, గట్టిగా ఉంటాం. మళ్ళీ మనకు అవకాశం వస్తుంది, ఎక్కువ రోజులు కూడా 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, ఏముంది, చూస్తుంటే గడిచిపోతాయి 5 ఏళ్ళు, పెద్ద విషయం కాదు. 5 ఏళ్ళు అసలు పెద్ద విషయం కాదు, చూస్తుంటే కళ్ళు మూసుకుంటే అయిపోతాయి. మిమ్మల్ని ఎవడెవడు ఏమన్నాడు ఏమనుకుని రాసి పెట్టుకోరి. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినాక వాడు కర్ణాటక బార్డర్లు ఉన్నా, మహారాష్ట్ర బార్డర్లు ఉన్నా, ఆంధ్రప్రదేశ్ బార్డర్లు ఉన్నా, ఛత్తీస్గఢ్ బార్డర్లు ఉన్నా, ఇక్కడికి పట్టుకొచ్చి ఏం చేయాలో చేసే బాధ్యత నాది, ఆ బాధ్యత తీసుకుంటాం. మీరు ఏదో బెదిరియంగానే కేసు పెట్టగానే ఆగమాగం కాకూరి. మనమే గట్లా కేసులు పెట్టాలనుకుంటే అసలు అవతల దిక్కడం ఉండదా? నిజంగానే 10 ఏళ్ళు మనమే ఆ దూరంతో ప్రవర్తిస్తే అవతల ఎవరన్నా ఉందిరా? శత్రువును కూడా మనం ప్రేమించినాం. మీరు చాలామంది చాలా విషయాలు అన్నా, వీడు ఇట్లా అంటుండే అట్లాంటి వదిలేను పోయి ఎవడన్నా ఇట్లా అనుకుని అంతిమంగా ఓట్లేసేది ప్రజలు కదా. ప్రజల నిర్ణయానికి వదిలేయాలి కానీ పిచ్చి పిచ్చి పట్టించుకోదని చాలా విషయాల్లో చాలామందిని మనం వదిలేసాం. ఎవరిని ఏమనలేదు, మనకు అవసరం కూడా లేకుండే ఇప్పుడు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన పని మనం చేసుకుందాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న మాజీ మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, పెద్దలు గౌరవనీయులు మా అన్న వేమ నరేందర్ రెడ్డి అన్న గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన డైనమిక్ డాషింగ్ గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మా మహేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా అన్న పెద్దన్న మధు యాషికి అన్న గారు, బండి రమేష్ అన్న గారు, అదేవిధంగా హనుమంత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా సోదరిమణి పెన్నెల గారు, సోదరులు గణేష్ గారు, అదేవిధంగా రామ్రెడ్డి అన్న గారు, రామ్రెడ్డి రంగారెడ్డి అన్న గారు, అదేవిధంగా జంగన్న గారు, జిల్లా అధ్యక్షులు మా సోదరులు హరివర్ధన్ రెడ్డి అన్న గారు, పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న ముందు కూర్చున్నా కూడా సారీ క్షమించాలి, వెనక చూస్తున్నా, వెనక కనిపించకపోయారు తిప్పేరు చెప్పలేదు,
మా పెద్దన్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డన్న గారు, మా సోదరులు జెడ్పీ చైర్మన్, అదేవిధంగా సోదరులు నర్సారెడ్డి భూపతి రెడ్డన్న గారు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే పేర్లు చెప్పకపోతే మా సోదరులు రేపు గట్టిగా పనిచేయరు. నేను మాటలు చెప్పను, చేతలల్లో ముందుకు పోతాను. పెద్దలు గౌరవనీయులు మా అన్న, పాత అన్న, నేను యుఎస్కే వచ్చినప్పుడు నాకు పూర్తిగా సహకరించిండు. మా జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మా తమ్ముడు పరమేశ్ అన్న కోపంతో చూస్తున్నాడు. ఇక్కడ ఎవరి పేర్లు చెప్పకుండా కూడా వారు నా గుండెల్లో ఉంటారని చెప్పి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తమ ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా ఇలవేల్పు వెంకన్న వద్ద నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం దేవాంశ్ పుట్టినరోజు వేడుకలను తిరుమలలో జరుపుకుంటోంది. నేడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ ఇతర కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. సార్ ప్లీజ్ నడవాలి, వైడేస్తాను, వైడేస్తాను. అరేనా కొంచెం లెఫ్ట్ కాదు ఫస్ట్. నేను వెనక్కి వెళ్తున్నాను, ఇది చూసుకుంటాను కొద్దిగా ఫాస్ట్. సార్ సార్ హే
మైలవరం మండలం వెల్వాడ గ్రామం వైఎస్ఆర్ సిపి పార్టీలో అక్రమ మట్టి తవ్వకాల విషయంలో అంతర్గత కుమ్ములాట. నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు చేసుకుంటున్నావు, నీకు కాదంటలేదు. ఇక్కడ నుంచి ఎన్నింటికాడి తోలుతున్నారు? డాడీ తోలుతున్నారు, నీకే కదా తోలేదు. ఎన్ని టిప్పులు తోలేరు? మొత్తం ఎన్ని టిప్పులు కరెక్ట్ గా చెప్పు అనుకో. నువ్వు ఇంకా జీవితకాలం ఇక్కడ బట్టి వ్యాపారం చేసుకోవాలి, జీవితకాలం బట్టి వ్యాపారం చేసుకోవాలి. కాదు రెడ్డి గారు, నేను చెప్తున్నాను, జీవితకాలం ఎన్ని టిప్పులు తోలి ఇడ్జా. అరే ఆపరా, ఎక్కడ ఆపరా, ఎన్ని ఆపండి, నుంచో పెట్టాను, నుంచో ఎన్ని టిప్పులు తోలేరు చెప్పు, ఎన్ని టిప్పులు తోలేరు చెప్పు, కరెక్ట్ గా అబద్ధం అడుగుని చెప్పు. ఇదిగో రెడ్డి గారు, నువ్వు చెప్పు, ఎన్ని టిప్పులు తోలేరు, ఎన్ని టిప్పులు తోలేరు, ఉన్నదొండడు చెప్పు, నీకు ఇబ్బంది లేదు. నువ్వు మళ్ళీ వ్యాపారం చేసుకోవాలి, అర్థమైందా? ఈ పూటతో పోయింది అనుకో, ఈ పూటతో పోతుగా, ఈ గడతో పోతుగా, అర్థమైందా? నువ్వు 100 మంది పని వాళ్ళు పెట్టుకొని చేసుకోవాలి. నువ్వేం చేసావు, తప్పు చేసు చెప్పు. ఎన్ని టిప్పులు తోలేరు? ఎన్ని టిప్పులు నీకు తోలింది? ఎన్ని టిప్పులు? అబద్ధం ఆడకుండా చెప్పు. మరి ఆడకు వస్తారు కుర్రోళ్ళు, అందరూ వస్తారు. రేపు నువ్వు ఇబ్బంది పడుతుంది. కొత్తపేటలో రోజు రోజుకి రెచ్చిపోతున్న కుర్రకారు. పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కొరతతో ఉన్న కొద్ది మంది స్టేషన్ కే పరిమితం కావడంతో పోలీసులు అనే వ్యవస్థ ఒకటి ఉందని గ్రహించని కొత్తపేట యువత్. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ బీజేపీలో చేరిక. కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి ఆమెకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పార్టీ సభ్యత్వం పొందినట్లు పత్రాన్ని అందించి ఆమెను సత్కరించారు. హైదరాబాద్ లో హోల్సేల్ మెడికల్ షాప్లపై తనిఖీలు నిర్వహించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు ఢిల్లీ నుండి ఎలాంటి బిల్స్ లేకుండా తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ లో 40% డిస్కౌంట్ లో ఇంజెక్షన్స్ ని అమ్ముతున్న మెడికల్ షాప్స్. 6 హోల్సేల్ మెడికల్ షాప్లపై కేసు నమోదు చేసిన 51 లక్షల విలువైన ఇంజెక్షన్ స్టాక్ సీజ్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మోదీ నగర్ వాళ్ళ తో ఉంచో బ్యాచ్ 37 నంబర్ వో హమ్ వహాన్ పే హమ్ 32 నంబర్ మిలా తా 32 और 25 మిలాతే హమ్ 37 నంబర్ ఇది 20 కే కార్టన్స్ ఏ తో ఇస్కా కప్సూల్ ఇస్ నా కప్సూల్ రో మెటీరియల్ హమారే పాస్ హై అభీ వో దూసరీ జగ రో మెటీరియల్ హమారే పాస్ హై ये देखो ये यहां से आके ये